32 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయిస్తే వరంగల్ మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దాదాపుగా 24 25 చోట్ల పూర్తయింది మిగతా 4-5 చోట్ల 90 80% పూర్తయి దగ్గర పడ్డది సో పార్టీ జిల్లా కార్యాలయాలన్నిటిని కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మోస్ట్ లైక్లీ అరౌండ్ విజయదశమి ఆ ప్రాంతంలో ఈ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం స్వయంగా మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి చేతుల మీదుగానే ఈ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగుతుంది దాంతో పాటు కేవలం ఈ తెలంగాణ భవన్ హైదరాబాద్లో 32 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా తెలంగాణ గొంతుకగా తెలంగాణకి పర్యాయ పదంగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష కాబట్టి కేవలం ఈ కార్యాలయాలు రాష్ట్రంలో జిల్లాల్లో మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు మరి కేంద్రంగా ఉన్న ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ భవనానికి ఇప్పటికే మాకు అనుమతి వచ్చింది మరి ఇప్పటికే అక్కడ ఒక 1200 స్క్వేర్ మీటర్స్ టిఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది మంచి ముహూర్తం ఉంది ఆ రోజు మరి సమావేశానికి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కార్యవర్గం అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ గౌరవ శాసన మండలి సభ్యులు అదే రకంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో వారందరూ కూడా హాజరవుతారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని హస్తినాపురంలో సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది అదే రోజున సెప్టెంబర్ 2వ తారీఖు నాడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీల నిర్మాణం కూడా అదే రోజు మరి మొదలుపెట్టడం జరుగుతుంది సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడే గ్రామ కమిటీల నిర్మాణం అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3654 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మున్సిపాలిటీల్లో వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది సంస్థాగత నిర్మాణం మళ్ళీ ఈ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ సంస్థాగతంగా దృఢంగా పార్టీని తీర్చిదిద్దాలనే సంకల్పం ఏదైతే రాష్ట్ర కార్యవర్గంలో వ్యక్తమైందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఒకసారి వార్డు కమిటీలు పంచాయతీ కమిటీలు పూర్తయిన తర్వాత మండల కమిటీలు మున్సిపల్ కమిటీలు పట్టణ కమిటీలు వాటితో పాటు జిల్లా కమిటీలు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇదివరకు జిల్లా కమిటీలు ఇదివరకు మనం వేసుకోలేదు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడితో సహా జిల్లా కమిటీని కూడా డెఫినెట్గా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం దాంతో పాటు గ్రామ వార్డు పట్టణ మండల జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీని కూడా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నది ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సంస్థాగత నిర్మాణం అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మరి ఇదంతా కూడా సెప్టెంబర్లోనే పూర్తి చేయాలి సెప్టెంబర్ మాసంలో అని రాష్ట్ర కమిటీలో తీర్మానించుకోవడం జరిగింది దానికి బాధ్యులుగా ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వారి కార్యభారాన్ని ఏ రకంగా మరి పంచుకోవాలి ఎవరు ఎక్కడ పర్యవేక్షించాలనే విషయాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు నిర్ణయించి ఆ తేదీలు కూడా వారే ఖరారు చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ అధ్యక్షులు వారికి సూచన చేయడం జరిగింది దానికి అనుగుణంగా కేశవరావు గారి నేతృత్వంలో మేమందరం కూడా కూర్చొని ఆ కార్యాచరణ కూడా ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి ఏ తేదీలు ఏంటి అనేది కూడా వారి నేతృత్వంలో ఖరారు చేయడం జరుగుతుంది బట్ స్థూలంగా సెప్టెంబర్ మాసంలో మొత్తంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జరగబోతున్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీంతోపాటు పార్టీ
జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ మాసంలో బహుశా విజయదశమి కొద్దిగా అటు ఇటుగా ఎందుకంటే అన్ని కూడా అక్కడి నుంచి మంచి ముహూర్తాలే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో అక్టోబర్లో చేయాలని అనుకుంటా ఉన్నాం. అది పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగానే అన్నీ కూడా చేసుకుంటాం. దాని తర్వాత ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ గత 2 సంవత్సరాలుగా మేము ప్లీనరీ జరుపుకోలేకపోయినాం, వార్షికోత్సవ సభ కూడా జరుపుకోలేకపోయినాం. టీఆర్ఎస్ పార్టీ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పార్టీ పుట్టిన 2001 నుంచి మొదలు పెడితే 2019 దాకా కూడా ప్రతి వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నాం. ఒక 2 సంవత్సరాలు ఎన్నికల వల్ల జరుపుకోలేకపోయినాం తప్ప దాదాపు ఎప్పుడైనా కూడా చాలా ఘనంగా లక్షలాది మందితో జరుపుకునే ఒక ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మళ్ళీ ఒకసారి కరోనా పరిస్థితిని బట్టి చూసుకొని సరైన సమయాన్ని ఎంచుకొని ఈ సంవత్సరంలోనే ఇంకా సమయం అనేది తేదీలు కానీ సమయం కానీ ఇంకా ఇతమిద్దంగా తేలలేదు. కానీ బహుశా నవంబర్ మాసంలోనో లేకపోతే అక్టోబర్ చివరిలోనో ఒక ద్విదశాబ్ది ఉత్సవ సభ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత, ఎందుకంటే ఇది చాలా అరుదు భారత రాజకీయ చరిత్రలో, ఒక ఉద్యమ సంస్థ ఒక రాజకీయ సంస్థ ఒక లక్ష్యం కోసం ఏర్పాటు కావడం, ఏర్పడ్డ తర్వాత లక్ష్యాన్ని సాధించడం, సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకొని పోతూ ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. అది మేము చెప్తున్న మాట కాదు, మాది మా పార్టీకి మేము మా జబ్బులు మేము దర్చుకోవడం కూడా కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ఇంటింటికి తాగునీరిచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నది. ఈరోజు పశు సంపదను గణనీయంగా పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్తున్నది. సాగునీటి రంగంలో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం, వ్యవసాయ దిగుబడుల్లో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం అంటే తెలంగాణ అని చెప్తున్నది. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ అని చెప్తున్నది. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో అగ్రభాగాన ఉన్నది తెలంగాణ అని చెప్తున్నది కేంద్ర గణాంకాలు. నిన్ననే ఆర్థిక మంత్రి గారు కూడా చాలా వివరంగా మీకు అన్ని విషయాలు కూడా గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించిన తెలంగాణ రాష్ట్రంకి ద్విదశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా అపురూపంగా తప్పకుండా చేయాలని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. అది అక్టోబర్ మాసమా నవంబర్ మాసమా మా రాష్ట్ర కమిటీ నిర్మాణం, కొత్త రాష్ట్ర కమిటీ కూర్పు పూర్తయిన తర్వాత అందులో ఖరారు చేసి ముందుకు పోతాం. సో ఈ రకంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో ఈ సంస్థాగత నిర్మాణం పైన మాత్రమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని వివిధ కులవృత్తులకు కానీ రాష్ట్రంలోని ప్రజలకు, అది వ్యవసాయం అయితేనేమి లేదా ఇతర వృత్తులను నమ్ముకొని వాటిపైన ఆధారపడి జీవిస్తున్న ప్రజలైతేనేమి, ఏ రకమైన కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్నది, దానికి ఏ రకంగా పార్టీ మేనిఫెస్టో ఒక భూమికగా వ్యవహారం చేసింది అనే మాటను చాలా వివరంగా మాకందరికి కూడా చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైన మాట వారు చెప్పింది, 25-30 సంవత్సరాల కిందట సిద్దిపేట శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు తనంతట తానుగా ఒక చొరవ తీసుకొని దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఏదైతే సిద్దిపేటలో ఆనాడు శాసనసభ్యుడిగా తాను ప్రారంభించినారు, అదే స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాల ఆర్థిక ఉద్దీపన కోసం వారిని, దళిత జాతిని చైతన్యవంతం చేసి ఒక జ్యోతిని రగిలించి వారికి ఒక వెన్నుదన్నుగా నిలవడం కోసం ఈరోజు దళిత బంధు పేరిట ఏదైతే కార్యక్రమాన్ని తీసుకొచ్చినారో ఆ దళిత బంధు కార్యక్రమంలో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ చైతన్యవంతంగా పనిచేయాలని, ఎక్కడి వారు అక్కడ పాలు పంచుకోవాలని, ఎక్కడి వారు అక్కడ అందులో ప్రజలను మమేకం చేయాలని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా సావధానంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించినారో వాటన్నిటిని కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈరోజు చాలాసేపు అన్ని విషయాలు చర్చించుకున్నాం. బహుశా రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి కేశవరావు గారి నేతృత్వంలో ఈ తేదీల గురించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ కార్యక్రమం చేయాలనేది కూడా కూర్చొని ఆ కూర్పు దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అనుకుంటాం. ఆ రకంగా మరి కార్యవర్గం సమావేశం చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనసు విప్పి చాలా విషయాలు కూడా చెప్పినారు. వారికి, మా పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. సదర్ ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఒకటి కాదు 10ల సంఖ్యలో ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నాం. అందులో ఒకటి హుజురాబాద్. కాబట్టి దానికేదో
పెద్దప్ప మాకేం పనిలేనట్టు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం దాని మీద రెండు గంటలు చర్చించినట్టు, ఎవరన్నా పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అనుకున్నా రాసినా అది మీ భ్రమ వెరితనం. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా సమావేశంలో రాదు. ఉప ఎన్నిక అనేది చర్చ ఎప్పుడు వస్తుంది? ఉప ఎన్నిక తేదీ వస్తే నోటిఫికేషన్ వస్తే వస్తుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మళ్ళీ కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఏ రకమైన వ్యూహం అవలంబించాలి, ఏం చేయాలి అన్నీ కూడా అందులో మాట్లాడుకుంటాం. ఈరోజు రెండున్నర గంటలు, దాదాపు రెండున్నర గంటలు అయినట్టుంది సమావేశం. హుజూరాబాద్ అనే పేరు కూడా ఈ సమావేశంలో రాలేదు, ఆ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా రాలేదు. మాకు చాలా చిన్న విషయం, పెద్ద విషయం కింద మీరు అనుకోవచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు వాళ్ళ మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తుండొచ్చు, కానీ మేము ఎదుర్కొన్న ఎన్నో ఎన్నో ఉప ఎన్నికల్లో అదొక చిన్న ఎన్నిక, అది పెద్ద లెక్క కాదు మాకు. డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుంది. పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే పార్టీకి, పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో వరుసగా ఎన్నికలు చూస్తూ ఉన్నాం. మా గెలుపు కూడా దానికి తార్కాణం అని చెప్పి కూడా చెప్పచ్చు.